हाई फ्रेंड्स, वेलकम टू एएस टाइम्स। फ्रेंड्स, ई रोज मी अंदरिकी ई वीडियोलो वच्चेसि इप्पुडे वच्चिनटुवंटि ओक ब्रेकिंग न्यूस अपडेट गुरिंचि चेप्पडानिकि ई ओक वीडियोने चेयडमैते जरुगुतुंदंडि। सो आ ब्रेकिंग न्यूस अपडेट एंदंटे, మనకు ఏపీలో జగనన్న అమ్మఒడి మూడవ విడతకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించారండి. అయితే అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు వేయబోతున్నారు, అలాగే అమ్మఒడికి సంబంధించి మూడవ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో 15,000 రూపాయల కోసం తప్పనిసరిగా ఈ ఒకటి అనేది ఇవ్వాలి అని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఉన్నట్లయితే మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 2 విడతలకు సంబంధించిన డబ్బులు అనేవి ఏపీ ప్రభుత్వం అయితే తల్లుల యొక్క ఖాతాల్లో అయితే వేశారండి విద్యార్థులకు సంబంధించి. అలాగే ఇప్పుడు మనకేంటంటే జగనన్న అమ్మఒడి మూడవ విడతకు సంబంధించి అయితే డబ్బులు అనేది వేయబోతున్నారు. అయితే ఇక్కడ మనం నోటిఫికేషన్ ఒకసారి చూసుకొని తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 75% హాజరు ఉంటేనే అమ్మఒడి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే పాఠశాలలో చదివే విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే వారికి అమ్మఒడి పథకం అనేది మంజూరు అవుతుందని భాగరాపేట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీ కేశమ్మ తెలిపారు. సిద్ధవటం మండలంలోని భాగరాపేట జడ్బీ ఉన్నత పాఠశాలలో బుధవారం తల్లిదండ్రులకు సంబంధించిన కమిటీ సభ్యులకు కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అయితే మనకు హెచ్ఎం మాట్లాడుతూ ఎన్ఈఓలో భాగంగా 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కొమ్మనాయునిపల్లి, మిట్టపల్లె, పెద్దపల్లె, శివునిపల్లె ప్రభుత్వ పాఠశాలలను భాగరాపేట జడ్బీ ఉన్నత పాఠశాలల్లో విలీనమయ్యాయని చెప్పేసి పిల్లలను తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలలకు పంపాలని చెప్పేసి ఆమె అయితే తెలిపారు. పాఠశాలలకు హెచ్ఎంలు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లారిటీగా అయితే ఇచ్చారండి. అయితే ఈసారి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు అనేది మనకు కావాలంటే తప్పనిసరిగా 75% హాజరు ఉంటేనే వీళ్లకు మాత్రమే వేస్తాము. ఒకవేళ 75% హాజరు లేని పక్షంలో అలాంటి వాళ్ళందరికీ అమ్మఒడి పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు ఈసారి అయితే వచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా మనకి ఈ నోటిఫికేషన్లో క్షుణ్ణంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే మనకు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు కొంతమందికి మాత్రం మినహాయింపు అయితే ఇచ్చారండి. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే 75% హాజరుతో కంపేర్ చేయకుండానే సో మనకి ఏంటంటే వీళ్ళందరికీ 15,000 రూపాయలు అయితే వేస్తారండి. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉండరో అలాంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళి 75% హాజరు అనేది ఉంటేనే వాళ్ళకైతే వేస్తారు. అలాగే మనకు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మనకేంటంటే 1st వీక్ 2nd వీక్లో అయితే ఈ అమౌంట్ అనేది విడుదల చేసే ప్రయత్నంలో అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఉందండి. సో ఇదండి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఇలాంటి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఒకటి అనేది ఉంటేనే ఈసారి అమ్మఒడి అయితే వస్తుంది. సో తప్పనిసరిగా విద్యార్థులందరూ స్కూల్ కైతే వెళ్లాల్సి అయితే ఉంటుందండి. సో చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడున్న కరోనా పరిస్థితుల కారణంగా స్కూల్స్ కు పిల్లలకు పంపాలంటేనే భయంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రూల్ అనేది పెట్టడం అంత అవసరమా అని చెప్పేసి కూడా వాపు అవుతున్నారు. అయితే ఇది గవర్నమెంట్ ఇష్టం అండి. సో గవర్నమెంట్ పెట్టిన రూల్ మనం అయితే తూచా తప్పకుండా అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ పాటించకపోతే మనకైతే అమౌంట్ అనేది రావడం కొంచెం కష్టము. అలాగే ఒకవేళ మనకి ఏమైనా హెల్త్ పరంగా ఇష్యూ ఉంటే, ప్రాబ్లం ఉంటే కనుక హాస్పిటల్ నుంచి హెల్త్ సర్టిఫికేట్ అనేది పెడితే కనుక లీవ్ సర్టిఫికేట్, సో దాన్ని బట్టి వాళ్ళైతే ప్రజెంట్ అనేది వేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో, సో మీ యొక్క స్పందన అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.